అయితే ఇప్పుడు ఎందుకు పాల్గారు ఇలాగ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు మొన్న డిసెంబర్ ఇరవై అంటే ఓకే ఆయనకి ఏదో క్రిస్మస్కి పర్మిషన్ ఇవ్వలేదు దానికి సంబంధించి ఆయన ఇలా మాట్లాడారని అనుకున్నారు మళ్ళీ తాజాగా తెర మీదకి వచ్చారు ఒక రకంగా బెదిరింపులకు దిగుతున్నారా కేఏ పాల్గారు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తున్నారా ఎలా చూడాలి అసలు సార్ నేను ముందుగా కేఏ గారి గురించి మాట్లాడటానికి అంటే మేము కేఏ తోటి కొన్ని సంవత్సరాలు అంటే దగ్గరగా దగ్గరగా ఒక పాతిక సంవత్సరాలు కేఏ పాల్ తోటి మా ప్రయాణం మా జీవితం జరిగిందండి అది కూడా కేయపాల్ గారు పార్టీ పెట్టకముందు మేము కేయపాల్ పాల్ గారు గాస్పల్ మినిస్ట్రీలో నేను ఆ సంస్థకు సంబంధించి స్టేట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా ఉన్నానండి కేఏ గారు భారతదేశంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకునే ముందు కే పాల్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరులను పట్టుకొని తన ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడటం జరిగింది అంటే తనకు ఏది నచ్చితే అది మాట్లాడటం జరుగుతుంది నూట నలభై ఏడు దేశాలు తిరిగారు నూట నలభై ఏడు దేశాల్లో నీకు ఆనాడు బ్లెస్సింగ్ ఉన్నాయి ఆనాడు నీ సేవా కార్యక్రమాలు చేశావు దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది మీ అన్నగారి పుణ్యాన జరిగింది అది మీరు ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేఏపాల్ గారు ఒక సేవ చేశాడు తప్ప ఆ సేవని ముందుకు తీసుకువెళ్ళింది వాళ్ళ అన్నగారు డేవిడ్ గారు చేశారండి కేఏ గారు రావటమే తెలుసు తప్ప వెళ్ళటమే తెలుసు తప్ప ఇక్కడ ఏనాడు కూడా ఒక పేద ప్రజలకు ఎలాంటి వసతులు ఉన్నాయనేది కూడా కేఏపాల్కు తెలీదు అది డేవిడ్ రాజు గారు చేశారు మరి ఈరోజు కేఏపాల్ గారు ఒక వ్యక్తి అంటే ఐదున్నర కోట్ల ప్రజలు చేత ఎన్నుకోబడిన ఒక ఒక లీడర్ను పట్టుకుని తన యొక్క భాషతోటి అర్థం కాని ఒక భాషతోటి మాట్లాడడం జరుగుతుంది అంటే ఈరోజు కేజపాల్ గారు నేనేదో డిగ్రేడ్ చేసి మాట్లాడలేదండి ప్రపంచంలో నూట నలభై ఏడు దేశాలకు ప్రధానమంత్రులకు ఆ దేశ అధ్యక్షులకు తెలుసండి మరి ఆయన కూడా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఈ లీడర్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక లీడర్ను పట్టుకొని ఇష్టంగా మాట్లాడటం కేఏపాల్ గారికి తగ్గదు ఎందుకంటే కేఏ పాల్ గారు ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను జగన్ గారితో ప్రయాణం చేస్తానన్నారు మరి మీరు స్కైప్లో ఉండి నేను ఇక్కడ సెమీ క్రిస్మస్ చేస్తానంటే అది ఎలా తగ్గిద్దండి మీరు అమెరికా వదిలిపెట్టి భారతదేశానికి రావట్లేదు మీరు ఎప్పుడైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అదే రోజు మీరు ఇక్కడి నుంచి ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి మీరు అమెరికా వెళ్ళిపోయారు ఈ రోజు వరకు మీరు అమెరికా అమెరికా నుంచి భారతదేశంకి వచ్చారా మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఈ దేశం నుంచి పారిపోయారు ఈ దేశ భౌరసత్వ ఈ దేశ భౌ ఈ దేశ పౌరసత్వం ఉంది కదా మరి పౌరసత్వం ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు లైవ్లో మాట్లాడుతున్నావు తప్ప ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వచ్చి మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది నువ్వు చూడకుండా కళ్ళు మూసుకొని ఎవరో ఒక నీకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావే అది ఎంత వరకు నీకు తగ్గిద్దని చెప్పేసి మేము సురేష్ గారు సూటి కడుగుతున్నాం కే పాల్ గారు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ యొక్క ఈ రాష్ట్రానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారండి ఒక మహానాయకుడు నలభై ఆరు ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి తిరుగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ఎండ చూసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రెచ్చిపోతున్నారు ఎక్కడో నేను పూర్తిగా ఎక్కడో అమెరికాలో ఉండి మాట్లాడితే చెల్లుద్దా ఎక్కడో అమెరికాలో ఉండి ఈరోజు కొన్ని ఛానళ్ళు ప్రత్యేకంగా కేఏ పాల్గారి యొక్క స్కైప్ లైవ్ ని అంటే మరి వాళ్ళందరూ ఈరోజు ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడికి సపోర్ట్ లేరా నేను అడుగుతున్నా ఎందుకంటే మరి ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకుడిని అడ్డం పెట్టుకుని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కేఏ పాల్గారు కూడా ఇక్కడ పార్టీకి మరి అంత ముందు టీడీపీ ప్రభుత్వం పోటీ చేస్తున్నప్పుడు కే పాల్ గారు ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో మేము కూడా ఒక ముఖ్యమైన భూమిక పోషించిన వాళ్ళం నేను కూడా ఆ పార్టీకి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చేసిన వాడినే మరి ఆ రోజు కేఏ పాల్ గారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయినప్పుడు కే పాల్ గారు ఎందుకు పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కేఏ గారు ఇక్కడ పోటీ చేయడానికి మరి ఎవరి తరపున ఇక్కడికి వచ్చి కేఏ పాల్ గారు ఇక్కడ పార్టీ యొక్క పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ తిరిగారు మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి నేను కేఏ పాల్ గారిని సూటిగా అడుగుతున్నా మరి ఈరోజు కేఏ పాల్ గారు మతాల మీద చిచ్చు పెడుతుంటే అమెరికాలో కూర్చుని ఈరోజు కేఏ పాల్ గారు మాట్లాడుతున్నారు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల సంక్షేమ పథకాల గురించి కేఏ పాల్ కళ్ళకు కనపట్లేదా మరి కేఏ పాల్గారు రెండు వేల పద్నాలుగులో గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు చర్చిల మీద పాస్టర్లను కొట్టినప్పుడు కేఏ పాల్ కనపడలేదా ఈ ఈరోజు కేఏ పాల్ గారికి ఇది ఈ విషయం కనపడుతుందా అంటే ఈ రోజు కేఏ గారు వెనకుండి ఎవరు మాట్లాడుస్తున్నారు అని చెప్పేసి నేను సూటిగా కేఏ పాల్ గారు ఎవరో ఎవరో వెనకుండి మాట్లాడిస్తే ఇలా ఈ రకంగా మాట్లాడేస్తారా లైవ్ లోకి వచ్చి ఒక ఒకప్పుడు కేఏ పాల్ గారు సొంత నిర్ణయాలు తీసుకునే ఒక మహా వ్యక్తి ఈరోజు రోజు పాల్ గారికి చెప్పుడు వ్యక్తులను బట్టి కేఏ గారు మాట్లాడుతున్నారు కేఏ గారు ఎలక్షన్ గెలిచిన తర్వాత కేఏ పాల్ గారు ఏమన్నారు నన్ను జగన్ గారి దగ్గర తీసుకెళ్ళండి నేను జగన్ గారితో నేను ప్రయాణం చేస్తాను అన్న కేఏ పాల్ గారు ఈరోజు కేఏ పాల్ గారు మాట్లాడుతుంది ఏంటండి మేము రెండు ఇరవై మూడో తారీఖు నుంచి సెమీ క్రిస్టమస్ దగ్గర నుంచి ఈరోజు కేఏ పాల్ గారు తన యొక్క వక్ర బుద్ధితోటి మాట్లాడుతున్నారు పాల్ గారు ప్రార్థన చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఏంటండి అంటే కేఏ పాల్ గారు ఎవరు ఏ అధ్యక్షుల మీద ప్రార్థన చేస్తే వాళ్ళు చనిపోతారండి ఇది ఎంతవరకు సమంజసం అండి నీతికి నిజాయితీకి అని చెప్పుకొని ఆ కుటుంబం ఈరోజు ప్రజల పక్షాన ఉంటే ఆ కుటుంబాన్ని పట్టుకుని ఈరోజు కేఏపాల్ గారు ఒక సేవకుడిగా దేవ దైవానికి సేవకుడిగా ఉన్న కేఏపాల్ గారు ఇలాంటి భాష మాట్లాడటం ఏంటండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి